మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములకండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. కొటేషన్స్, కొటేషన్స్ ద్వారా కొన్ని లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న మన మాస్టర్ ప్రకృతి ఉమామహేష్ గారు ఆనంద జగతే లక్ష్యంగా దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారాన్ని, జ్ఞాన ప్రచారాన్ని చేస్తూ దూసుకెళ్ళిపోతున్నారు. సో సార్ అమెరికాలో ఈరోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మన ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చారు. సో మనం మన మాస్టర్ని వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రంజిత్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులకు. ఈసారి ఎపిసోడ్కి మరికొన్ని కొటేషన్స్తో ఈరోజు మనం మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు ముందుగా ఫస్ట్ కొటేషన్ సార్. ఏ లక్ష్యంతో ఒక పని మొదలు పెడితే, ఏ లక్ష్యంతో ఒక పని చేస్తే ఆ ఫలితాన్ని మాత్రమే చూసి ఆగిపోతాం. ఉన్నతమైన లక్ష్యంతో ఉంటే ఉన్నత ఫలితాలు చూస్తాం, ఉన్నత ఫలితాలు వచ్చే వరకు కొనసాగుతాం. సార్ దీని ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ సార్. మన జీవితము ఆర్ మన జీవితంలో వచ్చే ఫలితాలు ఈక్వల్ టు అవర్ లక్ష్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు ఇలా ఉన్నా, పక్కనోడు ఎక్కడో ఉన్నాడు, పలానా గాంధీ గారు ఎందుకు అలా అంత గొప్పవారయ్యారు, నేనెందుకు గొప్పవాడిని కాలేకపోయాను, పలానా రాముడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు, ఆయన ఏదో పైనుంచి దిగిపడ్డాడేమో కాబట్టి అలా అయ్యాడు, మన అలాంటి వారు కాదులే అని సర్ది చెప్పుకొని వదిలేసుకుంటుంటారు. కానీ మహానుభావులు ఎంతోమంది జీవితంలో సాధించిన వాళ్ళు మనము మనం గమనిస్తే పెద్ద తేడా ఏమీ లేదు. వారికి ఉన్నది మనకు లేనిది ఒకటే, ఉన్నతమైన లక్ష్యము. మన చిన్న చిన్న లక్ష్యాలతో జీవిస్తూ ఉంటాం. ఒక ఇల్లు కావాలి, ఒక బంగ్లా కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఒక మంచి భార్య కావాలి, ఒక అందమైన భార్య కావాలి మనకి, లేకపోతే బ్రతకలేము. అందమైన కుటుంబం కావాలి, లేకపోతే బ్రతకలేము. అదే మహానుభావులు చూస్తే చిన్న చిన్న లక్ష్యాలతో వాళ్ళు ఉండరు, చాలా ఉన్నత లక్ష్యాలు కలిగి ఉంటారు. మనం ఒక చిన్న ఉద్యోగం కావాలి, ఒక ఐఏఎస్ కావాలి మనకి, అదే లక్ష్యం, అది ఉన్నత లక్ష్యం అనుకుంటాం. ఉన్నత ఉద్యోగాన్ని ఉన్నత లక్ష్యం అనుకుంటాం, అది కాదు. ఒక గాంధీ ఏ లక్ష్యంతో జీవించాడు, అలా ఒక రాముడు ఏ లక్ష్యంతో జీవించాడు, ఒక కృష్ణుడు ఏ లక్ష్యంతో జీవించాడు, అంత హయ్యెస్ట్ లక్ష్యాన్ని మనం పెట్టుకోగలిగితే అంతలో కొంత కాకపోయినా ఇంతైనా మన జీవితం బాగుపడుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటావు, అందులో మళ్ళీ అనువంతం మనం చేస్తాం. మహాలక్ష్యాలు పెట్టుకున్నవాడు, మహా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్నవాడు అందులో కొంత సాధిస్తున్నా కంపారిటివ్లీ, అంటే కామన్ మ్యాన్తో పోల్చుకుంటే చాలా హయ్యెస్ట్గా ఎదుగుతారు. ఒక బుద్ధుడు ఒక మహాలక్ష్యాన్ని పెట్టుకున్నాడు, అందుకే ఆయన ఒక దేవుడు అయ్యాడు. రాముడు ఒక మహాలక్ష్యాన్ని పెట్టుకున్నాడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన మనలాగా మనిషిలాగా పుట్టినవారే, కానీ ఆయన లక్ష్యం వల్ల ఆయన ఒక దేవుడయ్యాడు. ఆ లక్ష్యం కోసం జీవించడం వల్ల దేవుడయ్యాడు. అలాగే మనం కూడా అంత కాకపోవచ్చులేండి. అందులో అనువంత ఆలోచిద్దాం, రాముడిలో అనువంత లక్ష్యాన్ని పెట్టుకుందాం. అప్పుడు మన జీవితంతో మనం పైకి వెళ్ళలేమా, వెళ్ళగలుగుతాం తప్పనిసరిగా. రాముడికి అయిందంటే కృష్ణుడికి అయింది, కృష్ణుడికి అయిందంటే కృష్ణుడి ద్వారా అర్జునుడికి అయింది. అంతవాడు కాకపోయినా కొంతవాడన్నా అయ్యాడు కదా అర్జునుడు. సో కృష్ణుడు చూసి అర్జునుడు కొంతవాడు అయినప్పుడు అర్జునుడు చూసి మనం కొంతవాళ్ళం కాలేము, అవుతాము. ఎప్పుడు అంటే మన లక్ష్యం బట్టి. మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకుంటే, ఎలాంటి అద్భుతమైన లక్ష్యాలు పెట్టుకుంటే అలాంటి అద్భుతమైన జీవితం మనకు వస్తుంది. తెలుసో తెలియకో మనం చాలా కుంచితంగా ఆలోచించి చాలా చిన్న చిన్న కోరికలతో, చాలా చిన్న చిన్న లక్ష్యాలు, కోరికలే మన లక్ష్యాలు అనుకుంటాం, కోరికలు మన లక్ష్యాలు కాదు. జీవన విధానం మన లక్ష్యము, రాముడి యొక్క జీవన విధానం మన లక్ష్యమే కావాలి, కృష్ణుడి యొక్క జీవన విధానం, కృష్ణుడి యొక్క భగవద్గీత మన లక్ష్యం కావాలి, హనుమంతుడి యొక్క జీవన విధానం మన లక్ష్యం కావాలి. జీవన విధానం ఒక లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు మనకు వచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. హనుమంతుడు రాముడి దారిలో నడవడం అనే ఒక మహాలక్ష్యాన్ని పెట్టుకున్నాడు, అందుకే ఆయన సముద్రాన్ని దాటగలిగాడు.
మనం పక్కన ఉన్న పిల్లకాలం దాటలేము. ఎందుకంటే ఆయన ఉన్నతమైన లక్ష్యంలో ఉన్న రాముడు అనే ఒక ఉన్నతమైన లక్ష్యం. మనం ఉడతదారిలో నడుస్తాం, ఉడత భక్తిగా నేను కూడా ఏదో జీవిస్తాను, కానీ నాకు మాత్రం కోరికలు రాముడి లాంటి కోరికలు ఉంటాయి. నేను చేసేది ఉడతంత పని, నాకు వచ్చేది ఉడతంత లక్ష్యము, నాకు ఉన్నది ఉడతంత లక్ష్యము, కానీ హనుమంతుడిలాగా రిజల్ట్స్ మాత్రం ఎలా కోరుకుంటా? అర్హత లేదు. హనుమంతుడిలాగా రిజల్ట్స్ కావాలంటే హనుమంతుడిలాగా లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఉడతలాగా లక్ష్యం పెట్టుకుంటాం, ఉడతలాగా పని చేస్తాం, కానీ రిజల్ట్స్ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే హనుమంతుడిలాగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నో, మనకు తగినంత రిజల్ట్స్ రావట్లేదు అంటే మనం తగినంత లక్ష్యం పెట్టుకోలేదు. ఉన్నతమైన రిజల్ట్స్ రావట్లేదు అంటే ఉన్నతమైన లక్ష్యం లేదు మనకి. ఒకసారి ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ప్రతి మనిషి తన లక్ష్యం ఏమిటి, తను దేనికోసం జీవిస్తున్నాడు? చిన్న చిన్న లక్ష్యాలతో జీవిస్తుంటే చిన్న చిన్న రిజల్ట్సే ఉంటాయి. ఉడతలాగా జీవిస్తే ఉడత రిజల్ట్స్ ఉంటాయి. హనుమంతులాగా జీవిస్తే హనుమంతులాగా రిజల్ట్స్ ఉంటాయి. రాముడిలాగా జీవిస్తే రాముడి లాంటి రిజల్ట్స్ ఉంటాయి. వివేకానందులాగా జీవిస్తే వివేకానందుల లాంటి రిజల్ట్సే ఉంటాయి. ఎవరిలాగా మనం జీవిస్తే అలాంటి రిజల్ట్సే మనకు ఉంటాయి. ఆ విషయాన్ని అర్థం చేయించడం కోసం ఈ కోటేషన్ రాయడం జరిగింది. అన్ని దానాల కన్నా జ్ఞానదానం విన్నా పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. The PMC Trust, Google Pay, Phone Pay number 89777009932. Next quotation, sir. ఏది సాధించాలో అర్థమయ్యాక చేయవలసిన దానిపై సంపూర్తిగా దృష్టి ఉంచుతూ వెళ్ళడమే మన కర్తవ్యం. అప్పుడు రావాల్సింది వద్దన్న రావాల్సినప్పుడు రావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది. సరే, ఎక్కువే వస్తుంది అంటే నాకు ఇంతకుముందు ఎక్కువ రావడం అంటే ఏంటి సార్? అసలు మనం ఎప్పుడు మనకు వచ్చిన రిజల్ట్స్తో పోల్చుకొని తక్కువగా భావిస్తూ ఉంటాం. నాకు అనుకున్నంత రిజల్ట్ రాలేదు అని మనం అనుకున్నంత లక్ష్యం పెట్టుకొని దానికి అనుకున్నంత పని చేస్తే ఒరిజినల్గా ప్రకృతి ఏం చేస్తుంటుంది, విశ్వం ఏం చేస్తుందంటే మొత్తం లెక్కలేస్తుంది. లెక్కలేసి ఎప్పుడు ఎక్కువ ఇస్తుంది, తక్కువ ఇవ్వదు. తక్కువ రిజల్ట్ వచ్చిందంటే తెలుసో తెలియకో మనం తక్కువ చేసి ఉంటాం. మనం ఏం చేస్తామంటే పక్కనోడి రిజల్ట్స్తో పోల్చుకుంటాం. పక్కనోడికి 100 కోట్ల రిజల్ట్ వచ్చింది, నాకేంది 10 కోట్ల రిజల్టే వచ్చింది. పక్కనోడి కర్మలేందో గత కర్మలేందో మనకు తెలియదు. పక్కనోడి గత జీవితం ఏందో తెలియదు. వాడు ఎన్ని గంటలు పనిచేశాడో మనకు తెలియదు. ఊరికే బయట నుండి చూసి చూచాయిగా చూసి వాడు చెడ్డవాడు, లేకుంటే వాడు సరిగా పనిచేయలేదు, కానీ వాడికేమో ఎక్కువ రిజల్ట్ వచ్చింది, నాలాంటి మంచివాడికి ఎందుకు ఇలా, వాడు ఎంత ఫోకస్డ్గా పనిచేశాడు, ఫోకస్డ్, ఎంత కాన్ఫిడెంట్గా పనిచేశాడు, ఎంత తప్పనిసరి ఇది నా జీవిత లక్ష్యం అనుకుని పనిచేశాడు, ఎంత దృఢ సంకల్పంతో పనిచేశాడు, ఎంత నమ్మకంతో పనిచేశాడు, ఇవన్నీ మనకు తెలియదు. ఎప్పుడు కూడా విశ్వము లేదా ప్రకృతి అనేది మనకు కరుణ దయా జాలే చూపిస్తుంది, కానీ మనల్ని ఎప్పుడు తగ్గించదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు విశ్వం మనకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎప్పుడు ఈ నేచరు దేవుడు అనేవాడు మనకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ దేవుడు మనకు ఎప్పుడు తగ్గించడు. దేవుడు, విశ్వము, ప్రకృతి, ఇంకేదైనా పదాలు అనుకోండి, ఏ పదం అనుకున్నా ఆ విశ్వము లేదా ప్రకృతి అనేది మనకు ఎప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తుంది. మన లోపల నెగిటివిటీ ఉంటుంది తెలియకుండానే, మనం అనుకున్నంత రాలేదు, నేను ఏదనుకున్నా దానికి నెగిటివ్ అవుతుంటుంది, నేను ఏదనుకున్నా దానికి తక్కువ అవుతుంది అనే ఒక 100 నెగిటివ్ థాట్స్ పెట్టుకొని ఒక్క పాజిటివ్ తర్వాత మనం ట్రై చేస్తూ ఉంటాం. ఆరు కొండంత లక్ష్యం పెట్టుకొని అనువంత పని చేస్తూ ఉంటాం. కొండంత లక్ష్యం పెట్టుకొని కొండంత పని చేసి కొండంత పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది. ఎప్పుడు ఎక్కువే వస్తుంది, తక్కువ రాదు. ఎప్పుడు ఈ ప్రపంచంలో అబండెన్సే ఉంది, ఎప్పుడు అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, తక్కువ ఏమీ లేవు. మనం తక్కువగా చూస్తూ ఉంటాం, తక్కువగా అనుకుంటూ ఉంటాం. మనలో ఉన్న భ్రమల వల్ల, మనలో ఉన్న సగం సగం జ్ఞానం వల్ల మనకు ఎప్పుడు తక్కువ వచ్చిందేమో అనుకుంటుంటాం. ఎందుకంటే మనకు ఎప్పుడు పోల్చుకోవడం అలవాటు. ఈ పోల్చుకోవడాలన్నీ పక్కన పెట్టి మనకు వచ్చిన రిజల్ట్ని మనకు జాగ్రత్తగా గమనిస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఎప్పుడు ఎక్కువనే ఉండదు, సకల సమృద్ధితో ఉంటుంది. ఎప్పుడు సమృద్ధిగానే ఉంటాం మనం, ఎప్పుడు అబండెన్స్తోనే ఉంటాం. ఎప్పుడు తక్కువ అబండెన్స్ ఇవ్వడం అనేది మనకు నేచర్ జరగలేదు, ఎప్పుడు ఎక్కువ అబండెన్సే మనకు నేచర్ ఇచ్చింది. కానీ మనం గుర్తించలేదు మన అబండెన్స్ని. మన అబండెన్స్ని మనం గుర్తించాలి, మనకు వచ్చిన ఎక్కువ రిజల్ట్ని మనం గుర్తించాలి. అప్పుడు ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా
మనం ఇంకా అత్యంత అద్భుతంగా తయారవుతాం. సూపర్ సార్. నిజంగా అంటే ఒక ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, వాడికి 100 కోట్లు ఉన్నాయి, వీడికి 500 కోట్లు ఉన్నాయి. కానీ మనకు నేచర్ నిన్నటికంటే ఈరోజు ఇంకా ఇచ్చింది, ఈరోజు కంటే రేపు ఇంకా ఇస్తుంది అని మనం గుర్తించట్లేదు. అది నిజం సార్. ఆ గుర్తిస్తే నేచర్కు మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత దయ, ఎంత కరుణ ఉంది, దేవుడికి నేచర్కి మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది మనకు గుర్తిస్తేనే తెలుస్తుంది సార్. మీరు చెప్పినట్టు గుర్తించకుండా నాకు వాడెంత రాలేదు, వీడెంత రాలేదు అంటే అది అది మూర్ఖత్వం అవుతుంది. కానీ మీరు చెప్పినట్టు ఆ గుర్తించడం అనేది, ఆ ఎరుకతో ఉండి ఆ గుర్తిస్తే మాత్రం నిజంగా అద్భుతం సార్. చాలా చాలా చక్కగా చెప్పారు. సో నేచర్ ఎంత ఇస్తుంది మనకు, ఎంత ప్రేమగా ఇస్తూనే ఉంటుంది అనేది చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ కొటేషన్ సార్. అజ్ఞానమే అలక్ష్యము, జ్ఞానమే లక్ష్యము, జ్ఞానంతోనే సరైన జీవితం, జ్ఞానంతోనే సరైన ప్రపంచం. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. అజ్ఞానమే అలక్ష్యం. నెగ్లిజెన్స్ అంటే ఏంటి అని ఉంటారు చాలామంది. అలక్ష్యం అంటే ఏమిటి? సరికాని ఆలోచన విధానంతో మనం జీవించడమే అలక్ష్యం. సరైన ఆలోచనలు ఉన్నాయి, సరికాని ఆలోచనలు కూడా ఉన్నాయి. సరికాని విధానం ఉంది, సరైన విధానం కూడా ఉంది. ప్రతిదానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, దానికి అంటూ ఒక రైట్ డైరెక్షన్గా ఉంటుంది. వయా నాగపూర్ ఏదో ఒక ట్రైన్ పట్టుకొని, ఒక బస్సు పట్టుకొని ఒక హైవేలో వెళ్ళాలి, అప్పుడు మనం ఢిల్లీకి చేరుకుంటాం. అలా కాదు ఇలా రివర్స్లో హైదరాబాద్ నుంచి రివర్స్లో కర్నూలుకి వెళ్ళి నేను వెళ్ళాను కానీ నాకు నేను ఢిల్లీకి చేరుకోలేదు అంటే సరికాని దారిలో వెళ్ళాను, అజ్ఞానంతో వెళ్ళాను, ఇంకొక డైరెక్షన్లో వెళ్ళాము. అది తెలియని నెగ్లిజెన్స్ అంటే ఆ టైంలో మనం సరి చూసుకోలేదు. ఇప్పుడైనా సరి చూసుకుందాం, ఇప్పుడైనా సరైన దారి ఏదో కనుక్కుందాం. ఆ సరైన దారి ఏదో కనుక్కొని ఆ దారిలో వెళ్దాం. ఎప్పుడైతే సరైన దారిలో వెళ్తామో ఆటోమేటిక్ ఏదో ఒక రోజు మనం ఢిల్లీ చేరుకుంటాం. రైట్ డైరెక్షన్లో రోజుకు ఒక గంట ప్రయాణిద్దాం, 100 రోజులకు ఢిల్లీకి చేరుకోలేమా, గ్యారంటీ చేరుకుంటాం. సరైన దారిలో రోజుకు ఒక అడుగు వేద్దాం, ఒక్క అడుగే వేద్దాం పోనీ. నేను చాలా ఎక్కువ ఎక్కువ అడుగు వేయలేము, నాకు అంత చేత కాదు. ఒక్కడిగే చీమలాగా ఒక్క అడుగే వేద్దాం. ఏదో ఒక రోజు చీమ కూడా ఢిల్లీకి చేరుకుంటుంది, ఏదో ఒక రోజు కాశీకి చేరుకుంటుంది, ఏదో ఒక రోజు గ్యారంటీగా చేరుకుంటాం. జ్ఞానంతో జీవిస్తూ పోతే సరైన ఆలోచన విధానం, సరైన జీవన విధానం. బుద్ధుడు అందుకే అష్టాంగ మార్గాలు అని చెప్పాడు. సరైనవి ఎంచుకుంటే, సరైన దారిలో వెళ్తే, సరైన లక్ష్యంతో వెళ్తే, సరైన జ్ఞానంతో, సరికాని జ్ఞానం కాకుండా సరైన జ్ఞానంతో వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. లేకపోతే చేరుకోలేం, గ్యారంటీ లేదు. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి ఏదో ఒక రోజు చేరుకోవచ్చేమో. ఢిల్లీకి వెళ్ళాల్సిన వాడు నార్త్ సైడ్ వెళ్ళకుండా హైదరాబాద్ నుండి సౌత్ సైడ్ కూడా వెళ్తే ఏదో ఒక రోజు భూమి గుండ్రంగా ఉంది కాబట్టి చేరుకోవచ్చు. అన్ని దారులు కరెక్టే అంటారు, అన్ని దారులు కరెక్టే కాదు. సరైన దారిలో వెళ్ళాలి, జ్ఞానం దారిలో వెళ్ళాలి, యోగులు చూపించిన దారిలో వెళ్ళాలి. సరైన దారి అంటే ఏంటి అన్న కూడా చాలామంది ప్రశ్న. సరైన దారి అంటే అది ఏదో తెలుసుకోవాలంటే యోగుల దారిలో వెళ్ళాలి. యోగులు మనకు సరైన దారి చూపించేవాళ్ళు, యోగులు మనకు సరైన జీవన విధానాన్ని చూపించేవాళ్ళు. యోగులు మనకు తెలిసిన యోగులు ఎంతోమంది ఉన్నారు. అప్పుడెప్పుడో 100 ఏళ్ళ కిందట గురించి పక్కన పెడదాం, ఇప్పుడు కూడా యోగులు ఉన్నారు. అరే ఈ 100 సంవత్సరాల్లో యోగులు ఎంతోమంది ఉన్నారు. అరబిందో అనే ఒక యోగి ఉండేవారు, రమణ మహర్షి అనే ఒక యోగి ఉండేవారు, సాయిబాబా అనే ఒక యోగి ఉండేవారు, వివేకానంద అనే ఒక యోగి ఉండేవాళ్ళు, పరమహంస యోగానంద అనే ఒక యోగి ఉండేవాళ్ళు. ఎప్పుడు యోగులు ఉన్నారు, ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా యోగులు ఉన్నారు. యోగుల దారిలో నడవడమే సరైన జీవన విధానం, సరైన దారి యోగులు చూపిస్తారు. యోగులు మనకు దారి చూపించారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. వివేకానందుడు ఎక్స్పర్టు, వివేకానందుడు దారిలో నడవాలి. ఎక్స్పర్ట్ అంటే వివేకానందుడు. రామకృష్ణ పరమహంస ఒక ఎక్స్పర్టు, ఆయన దారిలో నడవాలి. యోగులు చూపించిన దారి మనకు సరైన దారి. సరైన దారి అంటే ఏంటో కూడా తెలియని మనం కాలంలో ఉన్నాం. సరైన దారి అంటే ఒక బిజినెస్ మ్యాన్ చెప్పే దారేమో, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ చెప్పేది సరైన దారేమో అని అనుకుంటూ కాదు. సక్సెస్కు సరైన దారికి సంబంధం లేదు. యోగులు ఎప్పుడు సక్సెస్ గురించి మాట్లాడలేదు, యోగులు ఎప్పుడు విజయం గురించి మాట్లాడలేదు, యోగులు ఎప్పుడు జీవన విధానం గురించే మాట్లాడతారు. బుద్ధుడు మన లక్ష్యము, రాముడు మన లక్ష్యం, కృష్ణుడు మన లక్ష్యం, రామకృష్ణ పరమహంస మన లక్ష్యం. వారి దారిలో నడవడం మన లక్ష్యం, వారి చెప్పిన జ్ఞానంలో మనం నడవడం మన లక్ష్యం. ఆ దారిలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోదాం. ఏదో ఒక రోజు మనం కూడా
వాడంతటి వారిగా తయారవుతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932. ఇంకొక కొటేషన్ సార్. మనసుంటే మార్గం ఉంటుంది అని అందరికీ తెలుసు. మార్గం సరిగ్గా దొరకడం లేదు అంటే మనసు సంపూర్తిగా అందులో లేనట్టే కదా. మరి ఏవేవో కారణాలు చెప్పడం ఎందుకు? మనం మంచివారం అని నిరూపించుకోవడానిక ఒక్కసారి ఆలోచించండి. అయితే చాలామంది ధ్యానం చేయబడినప్పుడు, ఇంకేదైనా మంచి పనులు చేయనప్పుడు చేయడం, మాకు టైం లేదండి, నేను చాలా బిజీ అండి, చాలా వ్యాలిడ్ రీజన్స్ చెప్తుంటారు. అవన్నీ నిజాలు, కరెక్టే, నిజాలు. కానీ సత్యం ఏమిటంటే ఇష్టం లేకపోవడం, అంటే మనసు లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఆ ధ్యానానికి సంబంధించిన ఎన్నో పనులు ఉంటాయి, అవి చేయడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి టైం దొరకదు. మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. మనసు లేదు, మంచి పుస్తకం ఉంది, చదవడానికి ఇంట్రెస్ట్ లేదు, అంతేగాని టైం లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు. గాంధీకి 24 గంటలు భగవద్గీత మోసుకొని పోవడానికి టైం దొరికింది. ఎక్కడ పడితే ఇక్కడ మనకు ఒక మంచి పుస్తకం చదవడానికి టైం దొరకట్లేదా? ఎంత బిజీ గాంధీ, ఎప్పుడు భగవద్గీత మోసుకొని తిరిగేవాడు, ఎక్కడికి పోయినా భగవద్గీత చేతిలో పెట్టుకుని వెళ్ళేవాడు. ఎప్పుడైనా డౌట్ వస్తే చదవడానికి, భగవద్గీత నా గురువు. వివేకానందుడు 200,000 పుస్తకాలు ఆకాలంలోనే చదివాడు, వేదాలు చదివాడు, అన్నీ చదివేశాడు. మరి వాళ్ళంతగా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనకు శ్రద్ధ లేదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. దేనికైనా మనకు టైం దొరకట్లేదు అంటే దానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, దాని మీద మనకు అంత శ్రద్ధ లేదు, దాని మీద మనకు అంత మనసు లేదు. చిరంజీవి సినిమాకి వెళ్ళడానికి మనకు టికెట్లకు దారి దొరుకుతుంది, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాం. తప్పేం అనట్లేదు, చిరంజీవి సినిమాకి వెళ్ళడం తప్పేమీ కాదు. అలాగే ఒక ధ్యాన ప్రోగ్రాం అడ్వాన్స్ బుకింగ్ చేసుకో, ఎందుకంటే మనం బిజీ అండి, చాలా బిజీ. ఎందుకంటే ధ్యాన ప్రోగ్రాం కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. అదే ఒక హీరో సినిమాకి ఒక 4 రోజుల ముందే నుంచి వెయిటింగ్, ట్రైలర్ చూసి 4 రోజుల నుంచి వెయిట్ చేస్తాం. ఎందుకంటే శ్రద్ధ ఉంది, సినిమా మీద శ్రద్ధ ఉంది. ఒక పుస్తకం రిలీజ్ అవుతుంది, ఒక మంచి పుస్తకం అంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకో, ఒక సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాం. మనకు ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్రెస్ట్, కానీ జ్ఞానం అంటే ఇంట్రెస్ట్ లేదు, ధ్యానం అంటే ఇంట్రెస్ట్ లేదు. అందుకే మనం అడ్వాన్స్గా టైం బుకింగ్ చేసుకోం. నేను రేపు 2 గంటలకు 2 గంటలు ధ్యానం చేస్తాను, రెండు గంటలకు 2 గంటలు ధ్యానం చేస్తాను, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోం. ఏదో కుదిరితే చేద్దాంలే, లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాస్ బికమ్ లీస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. అతి ముఖ్యమైన విషయాలు మన జీవితంలో అతి తక్కువ చిన్న చూపు పూచుకోబడే విషయాలు అయిపోయాయి. అందుకే మనకు టైం దొరకదు అతి ముఖ్యమైన విషయాలకి. ఎంటర్టైన్మెంట్ ధైర్యం దొరుకుతుంది, పేరెంట్ల టైం దొరుకుతుంది, పెళ్ళిళ్ళకి టైం దొరుకుతుంది, ఇంకేదో సినిమాలకు, డ్యాన్సులకి, పాటలకి, అన్నిటికీ టైం దొరుకుతుంది. కానీ మంచి విషయం ఒకసారి టైం దొరకదు, చాలా బిజీ మేము. ఒకసారి ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరికి టైం దొరుకుతుంది ధ్యానానికి. ప్రతి మనిషికి, శ్వాస ఉన్న ప్రతి మనిషికి సమయం దొరుకుతుంది. ప్రతి మనిషికి జ్ఞానాన్ని పాటించడానికి దారి దొరుకుతుంది. దారి దొరకపోవడం అనేది లేదు, దొరుకుతుంది. దొరకట్లేదంటే ఒక్కసారి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ వెరిఫై చేసుకోవాలి. శ్రద్ధ సబూరి, సాయిబాబా చెప్పారు కదా, 2 పదాలు చెప్పారు, శ్రద్ధ సబూరి. సహనం లేదు, శ్రద్ధ లేదు, అంటే మనసు లేదు, కాబట్టి దారి దొరకదు. నిజంగా చాలా, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని అది విన్నాం సార్ ఇంతకుముందు కూడా, కానీ ఇంత డెప్త్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఓహో, అంటే మనకు పెళ్ళికి టైం ఉంది, ఫ్రెండ్స్ని కలవడానికి టైం ఉంది, సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి టైం ఉంది, షికార్లకి టైం ఉంది, అన్నింటికి టైం ఉంది, రెస్టారెంట్కి వెళ్ళడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో గంటలు ఫోన్లో మాట్లాడడానికి టైం ఉంది. మరి ధ్యానానికి టైం లేదు అంటే అక్కడ శ్రద్ధ లేదు. ఆ ప్రియారిటీ అనేది మనకు ముఖ్యమైనవి చివరి ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ అని, అంటే అనవసరమైనవన్నీ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, ఇలా ముందున్నాయి. సో ఆ శ్రద్ధ, మీరు చెప్పినట్టు సార్, శ్రద్ధ అనేది ఉంటే, ఇంట్రెస్ట్ అనేది ఉంటే
సో ధ్యానానికి ఈ జ్ఞానాన్ని పాటించడానికి ఖచ్చితంగా టైం దొరుకుతుంది సార్, మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.